ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మనకు తెలంగాణ హైకోర్టు నుండి అయితే 144 టైపిస్ట్ జాబ్ నోటిఫికేషన్ అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ హైకోర్టు జాబ్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మొత్తం వచ్చేసి మనకు 144 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెలకు వచ్చేసి మనకు 24,000 నుండి, యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు ఇక హైకోర్టులో జాబ్లో జాయిన్ అయితే కనుక నెలకు 24,000 నుండి హైయెస్ట్ శాలరీ 72,000 వరకు అయితే నెలకు మనము శాలరీ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్లో నిమిషానికి 45 పదాలు టైప్ చేసే సామర్థ్యం అయితే మీకు ఉండాలి. వయస్సు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాలున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మనకు నెలకు 24,000 నుండి 72,000 వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది. అర్హత వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అర్హత సాధించి ఉండాల్సి అయితే, దానికి రిలేటెడ్ ఏదైనా సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎంపిక విధానం వచ్చేసి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ పెడతారు, దాని ద్వారా అయితే మనకు ఈ జాబ్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా అయితే మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి 25 తారీఖు నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది, మే 25 తారీఖు నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్15 తారీఖు వరకు అయితే ఆన్లైన్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఏముండదు అన్నమాట, ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. జూలైలో అయితే మనకు స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది, మీకు అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో ఎవరైనా హైకోర్టులో ఈ యొక్క మంచి జాబ్ రోల్కి టైపిస్ట్ పొజిషన్లో మీరు వెళ్ళాలనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు స్టార్టింగ్ శాలరీ కూడా 24,000 నుండి 72,000 వరకు అయితే జీతం కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ టీఎస్ హైకోర్టు జాబ్స్ 2023 ప్రాసెస్ కింద హైకోర్టులో 144 టైపిస్ట్ పోస్టులని ఎక్కడైనా సెర్చ్ చేస్తే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆన్లైన్ ద్వారా అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.